గుత్తికోయలు అడవులు నరికితే చర్యలు తీసుకుంటామని అన్నారు సీఎం కేసీఆర్. పై అడవుల నరికివేత ఉండకూడదన్నారు. ఇప్పటికైనా అడవుల విధ్వంసం ఆగకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని అభిప్రాయపడ్డారు సీఎం. పోడు వ్యవసాయం పేరుతో అడవులను నరుక్కుంటూ పోతున్నారని, ఇకపై ఒక్క గజం అడవిని కోల్పోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం అవసరమైతే ఓ సభా కమిటీ వేసి పరిస్థితిని పరిశీలించాలన్నారు. అడవులు నరకుడేంది, నరకనిద్దామా? అది కొనసాగనా? ఆ విధ్వంసం అట్లే జరగనా? అది రాష్ట్రానికి క్షేమమా? దయచేసి మన శాసనసభ గౌరవ సభ ఒక నిర్ణయానికి రావాలని కోరుతాం. నేను ప్రకటన ఇచ్చున్నా. సరే, మంచో చెడునో వాళ్ళు ట్రైబల్స్ ఇప్పటిదాకా ఆక్యుపై చేసిందో చేసినారు, ఇక ముందు మాత్రం ఎట్టి పరిస్థితులు అలో చేయకండి అని చెప్పాను. కఠిన చర్యలు తీసుకోమని చెప్పినాను. ఇక్కడ అధిగమిస్తే తప్పకుండా పోలీసులు కానీ అటవీ శాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటారు. అధ్యక్ష డెఫినెట్ తీసుకుంటారు. నేను తీసుకోవాలని కోరుతున్నా, సభ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 100% తీసుకోవాలి అధ్యక్ష. ఒక ఇంచు భూమిని కూడా ఇప్పటి వరకు ఏం జరిగిందో ఏంటి, ఎస్ ఐఎమ్ ఫర్ దట్. కావాలంటే ఒక కమిటీ వేయండి, పోయిరండి శాసనసభ్యులు, చూసిరండి, నిర్ధారణ చేయండి. ఇగో ఇంతవరకు ఆక్యుపై చేసిన దాన్ని డిస్టర్బ్ చేయదు. ఇగో ఇవి ఆర్ఓఎఫ్ఆర్ ఇచ్చిన దాన్ని డిస్టర్బ్ చేయదు. ఫర్దర్ మాత్రం ఒక గజం భూమి కూడా పోవడానికి వీలేదని చెప్పి తీర్మానం చేయండి శాసనసభలో. ఐ వెల్కమ్ ఆల్ ద మెంబర్స్. నేను తవరిని కోరుతా ఉన్నా, దయచేసి చేయండి, దీని మీద కమిటీ వేయండి. ఇప్పటి వరకు గిరిజనులు, గొత్తికోయలు, ఈ కోయలు, ఆ కోయలు, పోడు భూమి, గీడు భూమి చేసిన ఆక్యుపేషన్ ఎంత. ఇప్పటికైనా అడవుల విధ్వంసం ఆగకపోతే భవిష్యత్తు తరాలకు మనం క్షమించరాని నేరం చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి దీని మీద ఈ రాజకీయాలు పక్కకు పెట్టి అందరం కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.